గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చారు రాయలసీమ సపరేట్ కాదు. అట్లాగే ఎవరికి వాళ్ళకి జరిగింది ఇవన్నీ కూడా. కాకపోతే సమస్య ఏంటంటే అవి తాత్కాలికంగా జస్ట్ సాటిస్ఫై చేసుకోవడానికి, అంతే, మించి ఏముండదు వాటి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టాంతం ఇప్పుడు అక్కడే ఉంది. ఉత్తరా మన ధర్మాన ప్రసాదరావు గారు కూడా వ్యాఖ్య చేయడం ఉత్తరాంధ్రని సెపరేట్ రాష్ట్రంగా ప్రకటించేయండి అని, అటువంటి ప్రయత్నం ఏమన్నా పుంజుకుంటుందా? అమరావతి కనుక అమరావతి రాజధాని అంటే అప్పుడు మేము ఇది అడుగుతాం అన్నాడు ఆయన. అదే అన్నప్పుడు ఏమైంది? ఇంతకుముందు అమరావతి రాజధాని చేసినప్పుడు ఎందుకు అడగలేన? అప్పుడు దీంట్లోనే ఉన్నాడు వైసీపీలోనే, పొడి చేసి ఓడిపోయి ఉన్నాడుగా. అప్పుడు అడుగుండాలిగా. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టారు కదా వీళ్ళందరూ. కాబట్టి అది ఏంటంటే ఏదో ఒకటి. ఇప్పుడు మన వాళ్ళు ఫస్ట్ నుంచి రాష్ట్ర విభజనకు ముందు ఏమన్నారు? తెలంగాణకి వెలికింది ఎవరు అసలు? వాళ్ళ దోమన వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, మన దోమన మనం వ్యాపారం చేసుకుంటాం. అసలు తెలంగాణకి వెలికింది ఎవరు? రాజశేఖర రెడ్డి. వెళ్ళి రాజశేఖర రెడ్డి గనక ఆ రోజు, కాకపోతే ఆయనకి ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ చేపించింది, కానీ రాజశేఖర రెడ్డి ఆ రోజున తన ముఖ్యమంత్రి కావాలంటే తప్పదు తెలంగాణ నాయకులతో కూడా కలిసి ఉండడానికని ఆయనే కదా సిఎల్పి చిట్ట చివరి మీటింగ్లో ఎమ్మెల్యే చేత లెటర్ ఇప్పించింది సోనియా గాంధీకి. దాన్ని అడ్డం పెట్టుకుని ఇదిగో ఆంధ్ర వాడు తెలంగాణ వాళ్ళకి లీడర్ అయిపోతాడని భయపడి కేకేలు వీళ్ళందరూ కలిసి దాంట్లో చేర్పించారు తెలంగాణ ఎజెండాతో, రెండు రాష్ట్రాలు అనేసి 2004 ఎన్నికలు. అదే కదా జరిగింది అప్పటిదాకా. అసలు అంటే ఫస్ట్ ఎవరికి వెలికింది తెలంగాణ ఏర్పాటు అనేది? వాళ్ళు 2009 వెలికింది ఎవరు? చంద్రబాబు. దాన్ని మళ్ళీ రేకెత్తించిన రాజశేఖర రెడ్డి పడుకోబెట్టాడు. పడుకోబెడితే మళ్ళీ రేకెత్తిచ్చింది ఎవరు? చంద్రబాబు. మళ్ళీ వీళ్ళందరూ మన కోసం కష్టపడిన వాళ్ళే, మాటలు తింటే మళ్ళీ వీళ్ళందరూ తీసుకెళ్ళి తగలేసిందంతా అక్కడే అక్కడే పోసారు. కనీసం 2004 అప్పటి నుంచి మనకి ఇక్కడ ఏదైనా చేసుకున్న నాలుగు నడిచుండే. ఏం చేసుకున్నారు మనకి? వైజాగ్నేవం డెవలప్ చేసుకున్నారా? తిరుపతినేవం డెవలప్ చేశారా? ఆ డబ్బులతో ఇక్కడ డెవలప్ చేసి అక్కడ ఎక్స్పాన్షన్ నీకు అక్కడతో ఆపేసి, ఎందుకంటే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి కేసీఆర్ ఉన్నది, అప్పుడన్నా ఇక్కడ చేసుకుని ఉంటే మంచి సిటీస్ 2-3 తయారయ్యి ఉండే. ఎందుకు ఉమ్మడిగా అప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఏది చూసుకున్నా డబ్బులు లేవు, ఏం చేయాలన్నా కష్టమే. నిజంగా అటువంటి ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలనేది వస్తే, నినాదం వస్తే రాయలసీమలో కూడా మాకు రాయలసీమ కూడా ఒక సెపరేట్ రాష్ట్రం కావాలని.